తిరుమలలో నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఈ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు ఏమని రాసింది? మీరు క్రిస్టియన్ కాక, మీరు హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే, సనాతన ధర్మాన్ని నమ్మితే మీరు అఫిడవిట్లో సంతకం పెట్టి లోపలికి రావచ్చు అని కూడా ఈ బోర్డులో రాసింది. యూ హ్యావ్ నో అబ్జెక్షన్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూ పిలిగ్రిమ్స్ ఇన్ టు టీటీడీ టెంపుల్స్ ప్రొవైడెడ్ షీ ఫర్నిసెస్ అ డిక్లరేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మాట్. ఆ కాగితం మీద, ఆ ఫార్మాట్ మీద, ధృవీకరణ పత్రం మీద, తిరుమల వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఉండే ధృవీకరణ పత్రంలో సంతకం పెట్టమని డైరెక్ట్గా బోర్డు పెట్టింది. ఈరోజు రేపు కానీ, నువ్వు తిరుమల వెళ్ళి నీ కుటుంబంతో, పిల్లపాపలతో బంగారం కదా గుండు కొట్టించుకో, దా రా వెంకటేశ్వర స్వామి వెయిటింగ్, ఇద్దరు వెయిటింగ్, యేసు ప్రభు వెయిటింగ్, వెంకటేశ్వర స్వామి వెయిటింగ్, ఇద్దరు కళ్ళు తెరిస్తే బస్సం అయిపోతావురా రే, బస్వం కాలిపోతావు. దేవుళ్ళతో వద్దు, భక్తి లేకపోతే భయం ఉండాలి. భక్తి లేకపోయినా పర్వాలా, దేవుడి మీద భయం ఉండాలి. అందరికీ భక్తి ఉండదు, భయం, ఆ భయం లేకపోతే బస్సం అయిపోతామని కూడా నేను మనం చేస్తాను. నువ్వేనా పెద్ద తోప, నువ్వు తోప అని అడుగుతున్నా. శ్రీమతి సోనియా గాంధీ, యూపీఏ చైర్పర్సన్, ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్, ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్. అంటే భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ నంబర్ వన్ పొలిటికల్గా. 28/1/1999 సోనియా గాంధీ సంతకం పెట్టలా, పెట్టిందా లేదా? సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్మ్లో తిరుమలకు వచ్చినప్పుడు పెట్టిందా లేదా? ఫరూక్ అబ్దుల్లా, జమ్మూ అండ్ జేకే, జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్, 12/11/2003 సంతకం పెట్టలా, పెట్టి వచ్చాడు కదా గుళ్ళోకి. మళ్ళీ రెండోసారి సోనియా గాంధీ 2006/25/11/2006 సోనియా గాంధీ మళ్ళీ తిరుమలకు వచ్చి మళ్ళీ సంతకం పెట్టి లోపలికి. మళ్ళీ అబ్దుల్ కలాం 19/3/2009 మళ్ళీ అబ్దుల్ కలాం సంతకం పెట్టాడు. మొహమ్మద్ జానీ, చైర్పర్సన్ ఆఫ్ ఏపీఎల్సి ఫర్ పిటిషన్ కమిటీ, ఆయన సంతకం పెట్టాడు. ఇంతమంది మేధావులు సంతకం పెడితే నీకేందయ్యా, ఎవరయ్యా మీరు? మీరేమన్నా దేవుళ్ళకి దేవుడా? సోనియా గాంధీ మీ నాయనని ముఖ్యమంత్రి చేసింది సోనియా గాంధీ, ఆమె సంతకం పెట్టింది, మీరు కిస్క గొట్టంగాళ్ళు మీరు అని నేను ప్రశ్నిస్తున్నాం. నేను గొట్టంగాళ్ళు మీరు. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన సంతకం పెట్టి నువ్వు ఎవరికి వాళ్ళకన్నా గొప్ప అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు, వైవి సుబ్బారెడ్డి గురుస్వామి, ఏం స్వామి గురుస్వామి, సిగ్గుందిరే నీక, అరే వైవిగా సుబిగా, అరే పింక్ డైమండ్ రాజకీయంగా వాడినప్పుడు నీకు గుర్తురాలా నువ్వు గురుస్వామి అనే? నీకు గురుస్వామి అని గుర్తొచ్చిందా లేదా? రాలా, నువ్వే కదా టీటీడీ చైర్మన్. దాని తర్వాత ఎందుకు పింక్ డైమండ్ విత్డ్రా చేసావని అడుగుతున్నాం. కేసు విత్డ్రా చేస్తే కోర్టు ముటుక్కాయలు కొడితే ఈరోజు ఆ కోర్టు కేసు కంటిన్యూ అవుతుంది. ఇంకా పెద్ద బ్రోకర్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆ దరిద్రుడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. మనకి ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్, ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌట్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSCDS, CSCAI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B Pharmacy.
EAPSET, ISET code, SANK, Adi Shankara Group of Institutions, Guduru.